ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. దర్శకరత్న మళ్ళీ విజృంభించబోతున్నారట. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ఆయన సాధించిన దానితో సంతృప్తి చెందట్లేదంట. సాధించిన దానితో సంతృప్తి పొంది అదే విజయం అనుకుంటే పొరపాటై అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు చెప్పుకొచ్చారు. మళ్ళీ సినిమాలు తీస్తాను, 200 చిత్రాలకు చేరుకుంటాను అని దాసనారాయణరావు ఇటీవల ప్రకటించారు కూడా. తాత మనవడు చిత్రంతో ఆయన దర్శకుడిగా మారి 40 పూర్తయిన సందర్భంగా రాజకీయ సెటైర్తో చిత్రాన్ని ప్రకటించారు. అది అసెంబ్లీలో దొంగలు పడ్డారు. ఇలాంటి సెటైర్లతో సినిమాలు తీయటం ఆయన కొత్తేమీ కాదు. 1970 దశలోనే ఎమ్మెల్యే 7 తీశారు. గత ఎన్నికల సమయంలో మేస్త్రి చేశారు, అవార్డు కూడా గెలుచుకున్నారు, కాదు తెప్పించుకున్నారని అంటారు ప్రత్యర్థులు. దర్శకత్వ శాఖలోకి రాకమునిపే మహమ్మద్ బిన్ తుక్లక్లో సమకాలీన రాజకీయాలతో ప్రస్తావించారు. తాజా ప్రతిపాద చిత్రంలో ఏ పార్టీ మీద ఏ నాయకుల మీద ఎలాంటి వ్యంగ్యాస్త్రాలు ఉంటాయనేది రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయమైంది.